అనపర్తి నియోజకవర్గ ప్రజానికానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి భారతదేశ పౌరులందరికీ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు 2021 నేటితో ముగుస్తుంది రేపు 2022 కు స్వాగతం పలకడం జరుగుతుందన్నారు జగన్ మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఈ రోజు వరకు రాష్ట్రంలోని పరిస్థితులను వివరించడానికి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధపాతంలోకి వెళ్ళింది అనేది తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది అన్నారు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం ప్రజానికానికి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజానికానికి భారత దేశ పౌరులందరికీ 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానంగా ఇవాళ 2021 ఈ రోజుతో ముగుస్తూ ఉంది. 2022కి స్వాగతం పలుకుతా ఉన్నాం రేపటి రోజున అందరం. ఇటువంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటికి ఉన్న పరిస్థితిని ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి. రాష్ట్రం ఏ విధంగా అధోపాతాళంలోకి వెళ్ళిపోయింది అనేది ఒకసారి ప్రజలందరికీ తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత శిథిలావస్థకి ఆంధ్రప్రదేశ్ నవి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. స్క్రాప్ మాత్రమే మిగిలింది ఆ రోజు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారి ఒక ముందు చూపుతో ఒక సరైన ప్రణాళికతో 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఒక శిఖరాగ్రంలో నిలబెడితే ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టివేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. 2019 ఎన్నికల్లో బోటకపు హామీలు ఇచ్చి 3420 అనబడే ఈ వ్యక్తి అధికారంలోకి రావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్ర అభివృద్ధికి 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పునాదులు వేశారో అవన్నీ ఈరోజు కూలిపోయాయి. అన్ని రంగాల్లోని ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ అధమ స్థానానికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సరైన ప్రణాళికలు అభివృద్ధి చేసిన అమరావతిని పగబట్టి మరీ పడగొట్టారు. ప్రజల జీవన ప్రమాణాలని పూర్తిగా దెబ్బతీశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి ఇవాళ దివాళా దిశగా ప్రయాణం చేయనిస్తూ ఉన్నారు. అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న దూసుకుపోతున్న రాష్ట్రాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మరొకసారి అంశాల వారీగా మనం అవలోకనం చేసుకుంటే నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జాబితాలో మొదటి స్థానం నుంచి వాళ్ళ 14వ స్థానంలోకి రాష్ట్రం దిగజారిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రీసెర్చ్ డెవలప్మెంట్ పెట్టుబడుల ఓవరాల్ ర్యాంకింగ్ లో మొదటి స్థానం నుంచి ఇవాళ 7వ స్థానంలోకి రాష్ట్రం నెట్టివేయబడింది. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ మెట్రిక్ మొదటి స్థానం నుంచి 13వ స్థానానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG 2020లో 4వ స్థానంలోకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే ఇవాళ దుర్భరమైన పరిస్థితి ఏంటంటే 19వ స్థానంలోకి వెళ్ళింది క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో. అదేవిధంగా హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ సంబంధించి 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంటే ఇవాళ 7వ స్థానానికి దిగజారి. అదేవిధంగా పరిశ్రమలు కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త ఆవిష్కరణలు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలోకి వెళ్ళిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉండగా పరిశ్రమలకు కానీ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉండేది.
ఇవాళ ఆర్థిక అసమానతల తగ్గింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6వ స్థానంలో వెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే దేశంలోనే అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అగ్రస్థానంలో ఉన్నారనేది చెప్పక తప్పదు. ఎవరు ఏమనుకున్నా ఈ 3 సంవత్సరాల్లో నవీ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనం అయిందన్నంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నవీ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని అగ్రస్థానంలో శిఖరాగ్రంలో ఉంచితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాతాళంలోకి మెట్టువేయబడింది. ఇవాళ మేము సంక్షేమ అమలు చేస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అన్నారు. మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానం ఏ విధంగా ఆక్రమించిందో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి సకల శాఖ మంత్రి గారు కానీ ఇతర సలహాదారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంక్షేమం కాదు కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేమం తారవించే పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ చెప్పేది ఏంటంటే కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇవాళ అప్పుల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాలు, దోపిడీ, దుబారా ఈ 3 వల్ల మాత్రమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరిపోయిందనేది ఎటువంటి సందేహం లేదు. అనాలోచిత నిర్ణయాల కారణంగా అనేక నిర్ణయాల్ని కోర్టులు కొట్టివేయడం, మరోపక్క దుబారా ఉదాహరణకి పంచాయతీ భవనాలకు రంగులు వేశారు. రంగులు వేయడానికి 3,000 కోట్లు, మరలా కోర్టు నిర్ణయంతో వాటిని రంగులు మార్చడానికి మరొక 3,000 కోట్లు. అదేవిధంగా ఇవాళ రేషన్ దుకాణాలని మేము ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తాం, రేషన్ దుకాణాల్లో కాకుండా అని వాహనాలు సమకూర్చారు 700 కోట్ల రూపాయలతో. అవి ఇవాళ నిరుపయోగంగా మారినాయి. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దుబారాకి. ఆ విధంగా దుబారా చేయడం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, దోపిడీ వల్ల పెద్ద ఎత్తున ఇవాళ మద్యం కానీ ఇంకోటి కానీ కార్యక్రమాలు, మైల్స్ కానీ ఇవన్నీ దోపిడీలు గురైంది. ఇవన్నిటి వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు గొప్పగా మారింది. నివాళా దిశగా రాష్ట్రం పరుగులు పెడతా ఉంది. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం మరలా ఆర్థిక పరిస్థితి గాడిన పడాలన్నా, అభివృద్ధి సంక్షేమం పరుగులు తీయాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక్కటే శరణ్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజెప్పుకుంటూ నూతన సంవత్సరంలో అయినా ప్రజలు ఆలోచన చేసి ఏ దిశగా ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ వాస్తవాన్ని మీ ముందుంచాలి. ఈ 2021 ఆఖరి రోజున మీ ముందుకు తీసుకురావాలనే దృష్టితో మీ ముందుకు రావడం జరిగింది. అందరికీ నమస్కారం, కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటాను.